అదే ఇదేనే వస్తుంది. ఇది ఇది ఒక బెడ్రూమ్, బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇది. అది మాస్టర్ బెడ్రూమ్. ఓ దీనికి వేరే సార్ టాయిలెట్ వచ్చిందా? ఓకే. ఎప్పుడు అయిపోతుందా అది? సెకండ్ ఫ్లోరా? ఓకే. నాకు తెలియదు నువ్వు క్లాసెస్ వచ్చి ఇట్లా వచ్చి. ఇది మాస్టర్ బెడ్రూమ్. మరి అటకలు అయిన పడతా వీళ్ళు? వీళ్ళ పాపులర్ బ్లాకింగ్యా? మరి అమ్మగారు తెలియదు ఇంట్లో ఉదయం తెలుసా? ఉదయం తెలుసా? క్లాసెస్ వచ్చి బయటకు వచ్చాను. ఇక్కడ ఏమొస్తుంది అన్న? ఇక్కడ ఇక్కడ బెంగావెంచ్ రోడ్ వస్తుంది. మొత్తం అపార్ట్మెంట్స్ ఇండివిజువల్ హౌస్ మొత్తం పెద్ద దాదాపు 5,000 ఎకరాలు. అదే మొత్తం కన్స్ట్రక్షన్ అది. అది మన మాచల్ రోడ్ అది. ఓహో, అది మాచల్ రోడ్ అది. ఇచ్చాడరా? ఇచ్చాడు ఇక్కడ. ఓకే, అది ఇచ్చాడు. రెడ్డి కాలేజ్. ఇది రెడ్డి కాలేజ్. రెడ్డి కాలేజ్? అది రెడ్డి కాలేజ్ అంటే అక్కడ అది అది కనపడేది అది. అదిరా. ఓకే ఓకే. పైన ఇంకెన్ ఫ్లోర్స్ ఉంటాయి? సెకండ్ కదా, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఒక మూడు ఉన్నాయా? ఎప్పుడైనా అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్ తీసుకోవాలి. ఇది దీని ఏమంటారు? ఫేసింగ్ నార్త్? తూర్పు ఫేసింగ్. నార్త్ గాలి వెళ్తే బాగానే వస్తుంది. మంచిది. ఇది ఇంకో ప్లేస్ ఇక్కడ పడిద్దిగా. అది ఇండివిజువల్ హౌస్ పడి. ఇండివిజువల్ హౌస్ పడి. ఆ టెంపుల్ కట్టిన తర్వాత బాగా రేట్లు. ఓకే ఓకే. వైజాగ్. వైజాగ్ ఇది. ఆహా, అన్న అన్న ఇదేంటి ఇది? ఇది డైనింగ్ హాల్ వస్తుంది. ర్యాక్స్ వస్తాయా? మరి అది అది షోకేస్ ఎక్కడ వస్తా? అక్కడ పెట్టుకుంటా దీనికి. దీని టీవీ వస్తారా? ఓకే ఓకే ఓకే. అక్కడ అక్కడ బాగా డైనింగ్ హాల్ డైనింగ్ హాల్ షోకేస్ వస్తాయి. ఇది 800 స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది. ఇది 1100. 1100 స్క్వేర్ ఫీట్స్. ఇది కమ్యూనల్ ఏరియా అన్నది. ఇది కామన్ ఏరియా. కామన్ ఏరియా నడవడానికి. ఇటే ఉందన్న ఎంఎల్ఎంపి ప్లేస్. ఇది ఎంఎల్ఎంపి ప్లేస్. త్రిపుల్ బెడ్రూమా? అదే అన్న. మరి తను డబుల్ బెడ్రూమ్ లేవు కదా?
మళ్ళీ అమౌంట్ ఏమైనా అంటాడేమో, ఎక్కువ అంటాడేమో. అట్లా కాదు, ఇప్పుడు నీకైనా ఎక్కువ అంటాడేమో అంటున్నా మళ్ళీ. ఇదా కోర్టు కోర్టు తీసుకు మన